హాయ్, వెల్కమ్ టు అందం ఆభరణం. ప్రతిరోజు జ్యువెలరీలో ఉన్న మెస్మరైజింగ్ కలెక్షన్తో మీ ముందుకు వస్తున్న అందం ఆభరణం ఈరోజు సోమాజిగూడ రాజభవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో రెడీగా ఉందండి. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ అందం ఆభరణం. సో మరి ఈరోజు మనం సోమాజిగూడ రాజభవన్ రోడ్లోని నీల్కంఠ్ జ్యువెలర్స్లో ఉన్నాం కదా. మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ గారు కూడా ఉన్నారు. మరి ఏ జ్యువెలరీ చూపించబోతున్నారు, ఏ డిజైన్స్ చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో మ్యామ్, మోస్ట్ వెల్కమ్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. ఓకే, మరి ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ చూపించబోతున్నారు? ఈరోజు నేను మీకు డైమండ్ డిజైనింగ్స్ని మనం సీజర్స్లో కొన్ని సెట్స్ మనం రిపీట్ చేస్తామన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ సెట్స్ అవి, వాటిని నేను మీకు ఈరోజు డీటెయిల్స్గా చూపిస్తున్నాను. ముందుగా నేను మీకు సెట్ చూపిస్తున్నాను మేడం. ఓకే, ఇది ఒక బ్యూటిఫుల్ సెట్ అండి. మామూలుగా డైమండ్ సెట్స్ ఏవైతే ఉంటాయో ఆ సెట్స్ని మనం ఏం చేసామంటే సీజర్స్లో కూడా రిపీట్ చేసామంటే సేమ్ అలాంటి లుక్ రావడానికి మనం ఈ సెట్స్ మనం తయారు చేసామన్నమాట. ఈ టోటల్ సెట్ వచ్చేసి మనకి అరౌండ్ 50 grams ఉందన్నమాట. సో చిన్న చిన్న డైమండ్స్ ఏవైతే మనకి లెస్ దెన్ 5 cents ఉంటాయో ఆ సెట్స్ని మనం ఎలాగైతే ఆ సైజ్ ఉన్న డైమండ్స్ని ఎలాగైతే మనం డైమండ్స్లో ప్రిపేర్ చేస్తామో అలాంటివి మనం సీజర్స్లో మనం ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఓకే, ఇది మనం ఒక నెక్లెస్ చూస్తున్నామండి. డిజైన్ చూడండి, ఇక్కడ నుంచి మనకి కొంచెం నేరోగా స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బ్రాడ్ అయ్యింది అండ్ ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారు అండ్ ఇక్కడ నుంచి మనకి సీజర్ స్టోన్స్ ఇచ్చారు. జస్ట్ ఒక లీవ్స్ లాగా డిజైన్ ఇచ్చారు అన్నమాట. మిడిల్ లోకి వచ్చేసరికి జస్ట్ ఒక రూబీ, 2 rubies ని మనకి ఇక్కడ యూస్ చేశారు. అండ్ దట్ ఇస్ టు దీంతో ఏంటంటే మనం కావాలంటే ఈ స్టోన్ ఉంది కదా, ఇది మార్చుకోవడానికి బ్యాక్ సైడ్ స్క్రూ కూడా పెట్టినట్టయితే, ఒకవేళ స్క్రూ పెడితే మనకి రెడ్ గ్రీన్ బ్లూ ఏ కలర్ కావాలన్నా కలర్ కూడా మార్చుకోవడానికి మనకు ఆప్షన్ ఉంది అన్నమాట. ఓకే, దీనికి ఇచ్చిన ఇయర్ టాప్స్ అయితే గనక జస్ట్ చిన్న పైన ఒక ఫ్లవర్ లాగా ఇచ్చి కొంచెం చిన్న స్టడ్ లా ఇచ్చి దానికి ఒక చిన్న డ్రాప్లెట్ లా ఇచ్చారండి. ఇందులో కూడా మనకి సేమ్ రూబీ అండ్ రూబీని అండ్ సీజర్స్ మాత్రమే ఇచ్చారు. మొత్తం రూబీ కాంబినేషన్ లో వచ్చినదే ఇది. నెక్స్ట్ సెట్ వచ్చేసి నేను మీకు కంప్లీట్ సెట్ చూపిస్తున్నాను మేడం. ఇందాక మీరు అడిగారు కదా, సో అలాంటిదే కంప్లీట్ సీజర్ సెట్ అన్నమాట ఇది. సో దీనిలో వచ్చేసి మనకి షార్ట్ నెక్లెస్ ఉంది, ప్లస్ లాంగ్ హారం ఉంది అన్నమాట. రెండిట్లో కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ వర్క్ మెన్షిప్ ఉంది అన్నమాట. ఓకే, మనకి ఇక్కడ సేమ్ వర్క్ ఆ టర్న్స్ తిరుగుతూ కర్ల్స్ లాగా వచ్చింది కదా, అదే డిజైన్ ఇచ్చారండి. స్టార్టింగ్ లో ఏమో చిన్న స్టార్ లాగా అంటే ఫ్లవర్ లాగా ఇచ్చారు, దానికి ఎక్స్టెన్షన్ ఇస్తూ ఈ టర్న్స్ లాగా కర్ల్స్ లాగా ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకి సీజర్స్ లోనే వచ్చాయి. ఇక్కడ కూడా మనకి ఈ స్టోన్ ఏమి ఇచ్చారంటే రూబీ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? రూబీస్ అండ్ ఎమరల్డ్స్, రెండు కలర్స్ వచ్చాయి. ఓకే, కాస్త డిఫరెంట్ గా డిజైన్ చేస్తూ అంటే ఆల్టర్నేట్ గా ఇచ్చారు. ఇక్కడ కూడా కొంచెం మాత్రమే యూజ్ చేశారు, ఇంకా మొత్తం సెట్ అంతా మనకి ఏం రాలేదు. ఓకే, మన జనరల్గా మార్కెట్లో ఇప్పుడు మల్టీపర్పస్ యూజ్ చేసుకునేలాగా దీంట్లో ఆప్షన్ ఉంది కదా, దీంట్లో కూడా ఆప్షన్ ఉంది కదా. ఈ హారం ఉంది కదా, ఈ హారాన్ని మీరు అలా రిమూవ్ చేసి ఒక వడ్డానం లాగా కూడా పెట్టవచ్చు. ఓకే, దీన్ని మనం వడ్డానం లాగా పెట్టుకోవచ్చు అండి. అది కాకుండా మనం హారం లాగా యూజ్ చేసుకోవచ్చు, జస్ట్ హారం లాగా పెట్టవచ్చు. తర్వాత వచ్చేసి గ్రాండ్ గా అంటే లైక్ మన ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ సెట్ లాగా కూడా ఉండిపోతుంది అన్నమాట. కంప్లీట్ సెట్ అండ్ దాంతో పాటు మనకి ఎలాగే నెక్లెస్ కూడా సూటబుల్ నెక్లెస్ వచ్చింది కాబట్టి అన్నిటికీ సెట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి వచ్చిన ఇయర్ టాప్స్ అయితే మనకి కొంచెం సింపుల్ గానే ఇచ్చారు, చిన్నగానే ఇచ్చారు. పైన ఒక కొంచెం థిక్ గా స్టడ్ లాగా ఇచ్చి దానికి ఒక చిన్న డ్రాప్లెట్ లా ఇచ్చారు. రెండిటికి మ్యాచ్ అవ్వాలని చెప్పేసి దాని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేశాం అన్నమాట. ఓకే, చాలా బ్రైట్ లుక్ కనిపిస్తుంది అండ్ సింపుల్ లుక్ కనిపిస్తుంది. కంప్లీట్ సెట్ చూపిస్తున్నాను ఇది కూడా. ఓకే, ఇందాక చూసిన దాంట్లో ఇది కొంచెం వేరే డిజైన్ తో వచ్చింది. దాంట్లో మనకి లైక్ రెండు కలర్ స్టోన్స్ వచ్చాయి, రెడ్ గ్రీన్ అండ్ వైట్ వచ్చాయి. దీంట్లో జస్ట్ మనకి రెడ్ కలర్ ఉంది అన్నమాట. దీంట్లో కూడా మామూలుగా మనకి మల్టిపుల్ యూజ్ లాగా అంటే ఇందాక మీరు చూసారు కదా కందోళి వడ్డానం లాగా ఆప్షన్ ఈ హారం లోపల కూడా మనకు. ఈ హారాన్ని కూడా మనం వడ్డానం లాగా అలాగే కందోళి లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, హారం లాగే కాకుండా. ఓకే, సేమ్ సూటబుల్ దీనికి నెక్లెస్ వచ్చిందా? దీంట్లో ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక మీరు చూసిన సెట్ అయితే మనకు కొంచెం హెవీలో ఉంది, అది వచ్చేసరి 2 12 తొలాస్. ఇది తక్కువ అనమాట, ఇది 9 తొలాస్ అంటే 90 grams టోటల్ సెట్ ఉంది అన్నమాట. ఇయర్ ట్యాప్స్ తయారు చేసే విధానం కూడా రెండిటికి మీన్స్ హారానికి నెక్లెస్ కి రెండిటికి మ్యాచ్ అయ్యేలాగా మ్యాచబుల్ ఐటమ్ చేసాము. ఓకే, మనకి ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఏదైతే లాకెట్ లాగా వచ్చిందో అదే వచ్చింది ఈ డిజైన్ కూడా మనకి. ఇక్కడ ఇయర్ టాప్స్ లో కొంచెం బ్రాడ్నెస్ పెంచారు స్టార్టింగ్ లో, కిందకి వచ్చేసరికి చిన్న డ్రాప్లెట్ లా ఇచ్చారు. ఓన్లీ రూబీ కాంబినేషన్ లో వచ్చిన సెట్ ఇది. ఓకే, చాలా సింపుల్ గా ఉంది అండ్ అట్ ది సేమ్ టైమ్ మనకి అంత సీజర్స్ తో బ్రైట్ లుక్ ఇచ్చారు కాబట్టి బ్రైట్ కనిపిస్తుంది. కంప్లీట్ సెట్. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఒక మంచి ట్రెండీ ఐటమ్ నేను చూపిస్తాను.
అనిపిస్తున్నాను మేడం. ఇదివరకు మీరు ఎప్పుడైనా టెంపుల్ ఐటమ్స్ గురించి వాటన్నిటి గురించి మీరు చూస్తుంటారు వినుంటారు, బట్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. దీంట్లో ఏంటంటే మామూలుగా ఇక్కడ పైన మీరు దండ చూస్తున్నారు కదా, దీంట్లో నక్షి బాల్స్ వచ్చాయి. నక్షి బాల్స్ ఏంటంటే మామూలుగా యాంటిక్ ఐటమ్స్ కానీ లేకుంటే టెంపుల్ ఐటమ్స్ లో కానీ నక్షి బాల్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. కానీ ఇలా సీజెడ్ మామూలుగా ట్రెండీ ఐటమ్స్ లోపల సీజెడ్స్ లోపల వాడడం ఫస్ట్ టైం అనమాట. సో మనకి రెండు మీన్స్ లైక్ నెక్లెస్ లో అయినా సరే హారంలో అయినా సరే రెండిట్లో కూడా మనకి నక్షి బాల్స్ వచ్చాయి. సెంటర్ లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ చేసిన పీసెస్ ఉన్నాయి, వీటిలో టెంపుల్ వచ్చాయి, మీన్స్ రూబీ స్టోన్స్ వచ్చాయి. సేమ్ ఇలాంటిదే మనకి ఇక్కడ లాకెట్ కూడా, సేమ్ ఈ నక్షి బాల్స్ టైప్ లాకెట్ కూడా. దీని లోపల మనకి ఔటర్ లైన్ లో మొత్తం మనకి సీజెట్స్ వచ్చాయి, కేవలం సెంటర్ లోనే లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది ఇక్కడ. సో ఇలాంటి వర్క్మెన్షిప్ మనం ఇక్కడ ఇక్కడ హారంలో ఉన్న లాకెట్ లో కూడా మనం సేమ్ వర్క్మెన్షిప్ చూడొచ్చు అనమాట. ఇది ఒక షార్ట్ నెక్లెస్ లా కాకుండా ఇది 3/4 వస్తే ఇదేమో లెంతీగా వచ్చింది కదా, ఎక్కువ పెద్ద హారం లాగా వచ్చింది. అండ్ రెండు కూడా చాలా హెవీ లుక్ కనిపించేలా డిజైన్ చేశారు. బట్ ఇందులో గోల్డ్ అయితే మాత్రం కొంచెం తక్కువే, ఎందుకంటే కంపారిటివ్లీ కొంచెం తక్కువనే అనమాట. ఓకే, ఇది కొంచెం పెద్దవాళ్ళు ప్రిఫర్ చేసే ఇలాంటి సెట్, మ్యారేజ్ అయిన వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అండ్ చూడండి, ఎందుకంటే ఇక్కడ స్టడ్స్ ఇచ్చారు, చిన్న స్టడ్స్ ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జాక్ట్ గా సూట్ అవ్వాలంటే హ్యాంగింగ్స్ పెడితే సెట్ కావు కాబట్టి ఎక్కువగా చిన్న స్టడ్స్ ఇచ్చారు. కొంచెం బ్రాడ్ గా చాలా బాగుంది ఇది కూడా. దీంట్లో కూడా మనకి లక్ష్మీదేవి ఐడల్ వచ్చి మిగతా అంతా సీజర్స్ వచ్చాయి. నైస్ మోడల్ అండి. దీంట్లో చూడండి, ఒక బ్యూటిఫుల్ సెట్ అండి. సెంటర్ లో మనకి ఇక్కడ రెండు పికాక్స్ వచ్చాయి, వాటి కింద జస్ట్ షార్ప్లీ దాని కిందలోనే మనకు ఒక మంచి బ్యూటిఫుల్ మనం ఒక ఫ్లవర్ ని ఇక్కడ డిజైన్ చేస్తున్నాం అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి బ్లూ కలర్ సీజెట్స్ వచ్చాయి, పైన పర్పల్ స్టోన్స్ వచ్చాయి. మీన్స్ ఈ పర్పల్ కలర్ కూడా మనకి మామూలుగా సీజెట్స్ అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే మామూలుగా చిన్న చిన్న లతల్ ఉన్నాయన్నమాట. ఈ లతల తర్వాత వచ్చేసి ప్లెయిన్ వర్క్ ఉంది ఇక్కడ. ప్లెయిన్ వచ్చింది, ఇందాక మనం ఫస్ట్ సెట్ ఒకటి చూసాం కదా, ఇక్కడ ప్లెయిన్ వచ్చి తర్వాత నుంచి సీజర్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే మామూలుగా ఈ పార్ట్ మనకి విజిబుల్ ఉండదు, అంటే ఆల్మోస్ట్ మెడకి బ్యాక్ సైడ్ వెళ్తుంది కాబట్టి డిజైన్ అనేది ఎక్కువ ముందుకు తీసుకొని రాకుండా సీజర్ డిజైన్ ని మనం ఎక్కువగా డామినేట్ చేసాం. ఓకే, మరి రెడ్ కలర్ ఉన్నవి రూబీసా లేదంటే ఇవి కూడా? అవి కూడా సీజర్స్. సీజర్స్ ఓకే. సీజర్స్ లోనే మనకి కలర్స్ మారుస్తూ కొంచెం ఇచ్చారన్నమాట ఈ పీకాక్స్ కి. అండ్ ఇక్కడ మాత్రమే మనకి కలర్ ఇచ్చారు, మిగతా అంతా సీజర్స్ వైట్ కలర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ టాప్స్ కూడా చూడండి, చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇవి జస్ట్ పీకాక్స్ ఇచ్చారు మనకి. నెక్లెస్ లో ఏదైతే వచ్చిందో కలరు, ఇందులో కూడా అదే కలరు యూజ్ చేస్తూ దీనికి బాడీకి అంటే బ్లూ కలర్ చిన్న చిన్న సీజర్స్ యూజ్ చేశారు. మిగతా అంతా కూడా వైట్ కలర్ సీజర్స్. అండ్ కింద ఇక్కడ డ్రాప్లెట్ లాగా దీనికి కూడా చిన్న హ్యాంగింగ్ టైప్ లో ఇచ్చారు కదా, దానికి ఇచ్చిన దాంట్లో ఒక పింక్ కలర్ ఇచ్చారన్నమాట సీజర్ ని. నైస్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ సెట్ వచ్చేసి నేను మీకు జస్ట్ రూబీస్ అండ్ సీజెట్ కాంబినేషన్ లో ఒక మంచి సెట్ నేను మీకు చూపిస్తున్నాను మేడం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి సెంటర్ లో ఉన్న ఫ్లవర్ లో ఈ రూబీ స్టోన్ సెట్ చేసాం కదా, ఆ దాన్ని తయారీ చేసే విధానం దాన్ని మంచి హైలైట్ చేసాం, మీన్స్ దాన్ని మంచి ఎంబోస్ చేసాం అనమాట. ఆ కారణంతో మనకి నెక్లెస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా తర్వాత మంచి డిజైన్ కూడా చాలా సింపుల్ గా అండ్ టర్న్స్ తిరుగుతూ ఇట్సెల్ఫ్ చాలా బాగా వచ్చింది. అంటే నెక్కి పెట్టుకున్న తర్వాత ఆ బ్యూటీ వేరే విధంగా ఉంటుంది మనం చూసినట్లయితే. ఇక్కడ కూడా మనకి ఎక్కువగా ఇది స్టిక్ జస్ట్ ఒక పైప్ లాగే ఇచ్చారు, తర్వాత నుంచి ఈ డిజైన్ స్టార్ట్ అయింది మనకి సీజర్స్ తో. ఇందులో కూడా మనకి అన్ని కూడా ఇక్కడ కూడా చూడండి లత వర్క్ టైప్ లో జస్ట్ టర్నింగ్ అవుతూ రౌండ్ షేప్ లో ఒకటి ఇచ్చారు మనకి లాకెట్. ఈ లాకెట్ కి ఇచ్చి దీనికి కింద మనకి కొంచెం డ్రాప్లెట్ లా ఇచ్చి ఆ డ్రాప్ లో మనకి ఇదంతా కూడా సీజర్స్ ఇచ్చారు. నెక్స్ట్ దీనికి కూడా సింపుల్ గా ఇచ్చారండి, చిన్న స్టడ్ లా ఇచ్చి పైన డ్రాప్లెట్ లాగా మనకి ఇది చిన్నది ఇచ్చారు. దీంట్లో కూడా మధ్యలో మిడిల్ లో మాత్రమే చిన్న రూబీ స్టోన్ ని యూస్ చేశారు కంప్లీట్. దీనికి లాంగ్ సెట్స్ ఏమన్నా దీనికి ప్రిఫర్ చేస్తారా? ప్రిఫర్ అంటే లైక్ మనకి చాయిస్ ఉంది అన్నమాట, ఒక ఆప్షన్ ఉంది ఇన్ కేస్ మనం అవసరం అనుకుంటే మట్టుకు డెఫినెట్లీ గా మనం తయారు చేయొచ్చు దీంతో పాటు. ఓకే, ఇది ట్రెండింగ్ ఈవెన్ డ్రెస్సెస్ మీద కూడా సెట్ అయ్యేలాగా ఉందండి. ఓన్లీ సారీస్ మీద కాకుండా సింపుల్ గా డ్రెస్సెస్ మీద కూడా బాగా ఆఫీస్ పర్పస్ ఎవరికైనా కావాలన్నా కానీ చాలా బాగుంటుంది తీసుకోవడానికి కూడా. నెక్స్ట్ సెట్ వచ్చేసి నేను మీకు మంచి ట్రెండీ సెట్ చూపిస్తున్నాను మేడం. ఓకే, ఇది కూడా మామూలుగా ఒక జస్ట్ గ్రీన్ అన్నమాట. దీంట్లో ఇదివరకు మనం చూసిన సెట్ వచ్చేసి మామూలుగా మనకి రెండు రూబీ స్టోన్ మనకి ఎక్కువగా డామినేట్ అయింది, దీంట్లో గ్రీన్ స్టోన్ వచ్చింది, మీన్స్ ఎమరల్డ్ స్టోన్ ఉంది దీని లోపల. అండ్ ఇది డిజైన్ చూడండి, ఇక్కడ కూడా మనకి జస్ట్ ప్లెయిన్ పైపింగ్ వర్క్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి డిజైన్ స్టార్ట్ అయింది అన్నమాట. ఓకే, యూ షేప్ లో కొంచెం టర్న్స్ వస్తూ మనకి సీజర్స్ తోనే స్టార్ట్ అయింది డిజైన్. కాస్త డిఫరెంట్ గా ఇది కూడా ట్రెండీ మోడల్ చూస్తున్నాం మనం. మిడిల్ లో ఏమో మనకి మంచి ఎంబ్రాయిడ్ కలర్ మంచి లైట్ గ్రీన్ షూ లో ఉండే ఎంబ్రాయిడ్ యూస్ చేశారు. తర్వాత దీనికి ఇచ్చిన చిన్న హ్యాంగింగ్ టైప్ ఇచ్చారన్నమాట, చిన్న స్టడ్ లాగా ఇచ్చి స్టార్టింగ్ లో దీని కూడా చిన్న రూబీ ఎంబ్రాయిడ్ ఇచ్చారు మిడిల్ లో. మిగతా అంతా కూడా సీజర్స్ తోనే చేశారండి డిజైన్. కాస్త డిఫరెంట్ గా సింపుల్ గా ఉంది, ఇది కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా బాగుంటుంది డ్రెస్సెస్ మీద కూడా.